అన్నా కొంచెం టెక్నికల్గా ప్రాబ్లం రావడం వల్ల ఆలస్యం అయింది. ఓకే, మీరు భౌభాషావేత్త డాక్టర్ నలిమేల భాస్కర్ గారు మరి సుమన గురించి, పాల్కురి సుమన గురించి భాష మీద కొన్ని పరిశోధనలు చేసినట్టు తెలుసు. అవి ఏంటి ఒకసారి, ఆ భాష పదాలు మీరు చేసిన కృషి ఏంటో చెప్పండి. తెలంగాణ సాహిత్యానికి జరిగినటువంటి లోటుపాట్లని అనేటువంటి అంశాల్లో పాల్కురికి సోమనకు జరిగినటువంటి లోటు ఒకటి ఉంది. ఏమిటది అంటే, ఎవరైతే మనం అవునశ్రీ మళ్ళీ చూస్తున్నాం, మనం ఎవరైతే పెద్ద పెద్ద కవులు రచయితలు అంటున్నామో, నన్నయ్య, తిక్కన, శ్రీనాథుడు, పోతన, ఇట్లాంటి వాళ్లకు వాళ్ళు రాసినటువంటి కావ్యాల్లో ఉన్నటువంటి పదాలన్నింటినీ పదకోశం లాగా వేసింది. కానీ పాల్కురికి సోమన్నకు ఎలాంటి పద ప్రయోగ కోసం వేయలేదు ఇప్పటిదాకా. అందుకోసం అని ఏం చేసినామంటే, మరి పాల్కురికి సోమన్న జాను తెనుగు అన్నాడు, దేశీ తెనుగు అన్నాడు, సరళముగాక భావములు జాను తెనుగున ఇంపు పెంపున అన్నాడు, అట్లాగే తెలుగు మాటలు అనంగవలదు వేల కొలది యొక్క చూడు అని అన్నాడు. అంటే తెలుగు మాటలని మీరు వాటిని నిరాదరణ చేయొద్దు, వేదాల లాగా చూడాలి వాటిని అని అన్నటువంటి వాడు. అట్లాంటి ఆయన వాడినటువంటి తెలుగు పదాలు ఏమున్నాయి, మరి తెలంగాణ పదాలు ఏమున్నాయని ఒక పరిశోధన ప్రణాళికను పెట్టుకొని ముందుకు పోయినాము. ఇక్కడ ఉండేటువంటి గౌరవనీయులు నలిమేల భాస్కర్ గారు ప్రధానంగా ఉండి, మా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆరుగురము అసిస్టెంట్ ప్రొఫెసర్లం, తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్లం అందరం కలిసి, డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ గారు, డాక్టర్ మల్లారెడ్డి గారు, పోగుల విశ్వప్రసాద్ గారు, డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి గారు, కొత్తిరెడ్డి మల్లారెడ్డి గారు, డాక్టర్ అట్లాగే నేను, ఇందులో ఉన్నటువంటి 7 ఆశ్వాసాలని తీసుకొని ఒక్కొక్క ఆశ్వాసంలో ఉన్నటువంటి పదాలన్నింటినీ కూడా పద విభజన చేసి అందులో ఏం పదాలు ఉన్నాయి, తెలుగు పద తెలంగాణలో ఇప్పటికీ కూడా వాడబడుతున్నటువంటి పదాలు ఏమున్నాయి, వీటిలో నుంచి డిక్షనరీల నిఘంటువులలోకి ఏం తీసుకోవచ్చు అని ఒక ప్రయత్నం చేసినప్పుడు చాలా వందల కొలది వేల కొలది ఈనాటికి తెలంగాణలో వాడుతున్నటువంటి పదాలు ఉన్నాయి. అందులో ఉదాహరణకు జనకక అనే ఒక మాట ఉన్నాయి, మనం ఇప్పటికీ కూడా మనం జనకద్దు ఎవరికి వనకద్దు జనకద్దు అని అంటాం. జనకక అనే మాట ఆయన వాడిండు. ఇప్పుడు పిల్లను అపజెప్పచ్చిన రా, లేకపోతే అపజెప్పుడు అనేటువంటి ఒక మాట ఉంది, పెళ్లిళ్ళు అప్పగింతలు అనే మాట ఉంది, కానీ ఒప్పజెప్పుడు అనే మాటను ఆయన వాడింది. ఇట్లా అట్లనే అనంగ, రాంగ, పోంగ, చెయ్యంగ ఇట్లాంటి పదాలని తెలంగాణలో ఈనాటికి ఎక్కువ వాడుతున్నారు. ఇట్లాంటి మాటలు ఆయన తెలంగాణలో ఆయన బసవ పురాణంలో వందల కొద్ది ఉన్నాయి. ఇప్పుడు ఉండు అన్నాడు, అనంగా అన్నాడు, ఒలువంగా, ఉండంగా, ఇవన్నీ తెలంగాణలో ఈనాటికి వాడుతున్నారు. ఇప్పుడు అమరించుకోనుడు అన్నాడు, ఇప్పటికీ కూడా దాన్ని అమరించుడు అంటాం, అమరించుడు అంటాం, వృత్తులు వాళ్ళు కూడా అమరిస్తున్నాం. ఆ మాట ఇప్పటికీ ఆనాటికి ఉన్నది, ఈనాటికి ఉన్నది. బిగించుడు అనే మాట ఉన్నది, బిగిచ్చి, బిగ్గీత అనే మాటలు మన దగ్గర ఇప్పటికీ తెలంగాణలో ఉన్నాయి. అట్లనే శివసత్తులు అనే మాటను మనం ఇప్పుడు వాడుతున్నాం, నిజానికి అది శివ సహితులు అనే మాట, శివునితో ఒక కలిసి ఉన్నటువంటి వాళ్ళు శివ సత్తులుగా మారిపోయింది. చదువు అంటే తెలంగాణలో ఈనాడు ఉన్నటువంటి పదాలకు ఉన్నటువంటి వెనుకటి రూపాలు కావాలన్నప్పుడు కూడా మనం బసవ పురాణం గానీ పండితారాధ్య చరిత్ర గానీ పరిశోధన చేసినట్టయితే తప్పకుండా ఈనాటి తెలంగాణ పదాలకు ప్రామాణిక రూపాలు అని కాదు కాని ఆనాటి వాడుక రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పట్టుకునేటువంటి అవకాశం. ఇట్లాంటి యూనివర్సిటీలు చాలా చేస్తూ ఉంటాయి, విశ్వవిద్యాలయాలన్నీ కూడా చేయాల్సినటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని మీరు గౌలుగా చేస్తే ఇంతకంత ఉంటుంది, కానీ అంత గొప్పగా కొన్ని సంవత్సరాలు పరిశోధనలు చేసి అనేక విషయాలను, గ్రంథాలను మరి గ్రంథస్థం చేసి మీరు అన్న డిక్షనరీగా తయారు చేయడం చేయాల్సినటువంటి ప్రయత్నం చేయాలి కదా అవసరం. దానికి ఏమైనా అందుకు అదే అయితే ఇప్పుడు మేము ఈ పని ముందు వేసుకుంటే మాకు రోజు ఉండే పనులతోటి ఇది ఒక పని కనుక ఇది ముందుకు వెళ్తలేదు. ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది. ఇదే పనిని విశ్వవిద్యాలయాలు కానీ ప్రభుత్వ భాషా సంస్థలు కానీ సాహిత్య అకాడమీలు కానీ వీటిని చేపట్టినట్టయితే వాళ్ళకు వనరులు అన్ని ఉంటాయి కనుక కొంత ఎక్కువగా ఈ విషయంలో కృషి జరిగే అవకాశం ఉన్నది. కనుక అట్లాంటి దాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇట్లా మీరు ఒకటి ఒక పాల్కురి సుమన గురించే మీరు చెప్తున్నారు, ఇట్లాంటి చాలా మంది రాసినటువంటి గ్రంథాలలో చాలా పదాలు ఉంటాయి. తెలంగాణ ప్రాచీన కవిత్వానికి సంబంధించినటువంటి ఇప్పుడు కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక గానీ, లేదంటే పొన్నికంటి తెలంగాణ రాసినటువంటి ఏయాతి చరిత్ర గానీ, ఇట్లాంటి అంటే పొన్నికంటి తెలంగాణ అనే అతను అచ్చ తెలుగులో కావ్యం రాసిండు. అచ్చ తెలుగు కావ్యము అని అన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి అనేకమైనటువంటి తెలుగు పదాలని ఆయన వాడుకొని ఉంటాడు, వాటన్నిటినీ కూడా మనం
శోధించవలసినటువంటి అవసరం. అంటే భాషాపరంగా మనకు ఒక అస్తిత్వం కోసం పోరాటం చేసినప్పుడు ఆ తెలంగాణ భాష యొక్క స్వరూపం ఏంది అనే ఒక నిర్ధారణకు రావాలన్నప్పుడు ఇట్లాంటి వాటన్నిటిని కూడా పట్టించుకొని తీవ్రమైనటువంటి కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది దీని మీద. చివరిగా మీకు అంటే మనం మళ్ళీ లైవ్ లో మనం వేరే టీవీ ఛానల్ గోల్కొండ లో గోల్కొండ టీవీ మా దేవరకొండ కాళిదాస్ ఆధ్వర్యంలో గోల్కొండ టీవీని ఛానల్ మన టీవీ ఛానల్ ఏర్పడింది. దానిలో మన కలం మన గలం అని మన మన తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులను పరిచయం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన 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 జాతి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం అలాగే సాహిత్యాన్ని వెలికి తీసేటువంటి ఒక ప్రయత్నంతో ఆ కార్యక్రమం మన కలం మన గలం అనేటువంటి పేరుతోటి కార్యక్రమం ఉంటుంది. దాంట్లో మనం విస్తృతంగా ఇంకా మనం చర్చించుకోవచ్చు. ఇప్పుడు చివరిగా మీరు ఈ సాహిత్యంలో వచ్చినటువంటి ఇప్పుడు రాసినటువంటి పుస్తకాలు కానీ మీకు వచ్చినటువంటి అవార్డులు ఏమన్నా ఉన్నాయా గుర్తింపు? గుర్తింపుల కోసం నేను పెద్దగా ఆశపడను, నాకు అట్లాంటి ఆలోచన అనేది తక్కువ. నిజానికి మొదటి కాలంలో అంటే నేను రాసేది కవిత్వమేనా కాదా అని నన్ను నేను పరీక్ష పెట్టుకోవడానికి కొన్ని పోటీలకు కూడా పంపించినాను. జాతీయ స్థాయి వచన కవిత పోటీల్లో కూడా బహుమతులు అందుకున్నాను. రంజని కుందుర్తి పురస్కారము, ఎక్స్రే సాహిత్య పురస్కారము అందుకున్నాను. అయినప్పటికీ ఇట్లాంటి అంటే పురస్కారాలు ఎవరైనా వారు ప్రకటిస్తే తప్ప నేను మాత్రం ఎప్పుడు కూడా పురస్కారాలను నా అంతటా నేనుగా పొందాలని అనుకోవడం నాకు అట్లాంటి ఉద్దేశం లేదు. ఇప్పటికి వరకే వచ్చినటువంటి గుర్తింపు చాలు, మనం చేసేది చాలా అల్పమైనటువంటి కృషి కనుక దానికి సంబంధించి ఎలాంటి నాలో అట్లాంటి కోరికలేమీ లేవు. పురస్కారాలే గుర్తింపునిస్తాయని నేను అనుకోను, పనులే గుర్తింపునిస్తాయని కూడా నేను అనుకుంటాను. చెప్తాను థ్యాంక్ యూ సార్ ఇంత విలువైనటువంటి సమయాన్ని మాకు ఫేస్బుక్లో ఇది మాధ్యమంలో రికార్డ్ అవుతుంది కనుక ఈ కార్యక్రమం చేయాలి. ఇప్పుడు తెలుగు మహాసభల యొక్క గొప్పతనాన్ని కూడా ఫేస్బుక్లో ఉన్నటువంటి మిత్రులందరూ చూడాలి. అది రికార్డ్ అవుతే మన మన యొక్క తెలుగు గొప్పతనం కవులు యొక్క గొప్పతనం కవులకు సంబంధించినటువంటి విషయాలు అనేకం మనకు ఇందులో ప్రస్తావించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక సోషల్ మీడియాని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నాను. ఈ ఈ ప్రయత్నంలో మన లైవ్ కార్యక్రమం కనుక అప్పుడప్పుడు పొరపాటు జరుగుతుంటే మిత్రులందరూ అర్థం చేసుకొని సహకరించాలి. ఇలానే ప్రతి వారం మరి 10:30-11 మధ్య టైంలో 12 గంటల వరకు మరి ప్రతి ఒక్క కవిని పరిచయం చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని నేను చేస్తున్నాను. ఈ ప్రయత్నానికి మీరు అందరూ సహకరించాలని చెప్పి మనం చేసుకుంటూ మరో వారం మరో కవితో మీకు మీ ముందుకు మన మన కలం మన గలం పేరుతోటి వస్తాను. సదాశ్రీ సదా మీ సదాశ్రీ సార్. సరే కృతజ్ఞత చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం సార్. థ్యాంక్ యూ.